నగరంలో నర్సరీ మేళా సందడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది పీపుల్స్ ప్లాజాలో అనేక రకాల మొక్కలు ఇక్కడ కొలువు తీరిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రతి సంవత్సరం ఏదైతే నర్సరీ మేళాని ఏర్పాటు చేస్తారో గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా ఈ మేళా నిర్వహించిన పరిస్థితి ఇప్పుడు కోవిడ్ పరిస్థితి అంతగా లేదు కాబట్టి ఈ మేళాని మళ్ళీ నిర్వహిస్తున్న పరిస్థితి నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఈ మేళా ప్రారంభమైంది మనం చూస్తున్నాం దేశంలో ఎక్కడ లేని మొక్కలు కూడా ఈ మేళాలో ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది చూడచక్కని మొక్కలు అట్లాగే ఆకుకూరలు కూరగాయలకు సంబంధించిన మొక్కలు అన్నీ కూడా ఇక్కడ కొలువు తీరిన సందర్భంగా కనిపిస్తోంది ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద టెరాస్ మీద బాల్కనీలో ఇంకా ఇంటి ముందు ఏ ప్రదేశాల్లో పెంచుకునేందుకు వీలుగా ఈ మొక్కలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొక్కలు ఒక మొక్క పెరగడానికి పెద్ద అవ్వడానికి సంబంధించిన పెస్టిసైడ్స్ని కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తే చిన్న చిన్న ఫ్లవర్ వాస్ దగ్గర నుంచి చిన్న చిన్న పూల తొట్టెల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులోకి తెచ్చేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడానికే కాకుండా కుండీలతో పాటు కుండీల స్టాండ్స్ని కూడా వెరైటీగా ఇక్కడ చేసి తీసుకొచ్చి ఇక్కడ సందర్శల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఏదైతే ఆర్గానిక్ ఫుడ్డు నగర ప్రజలు అలవాటు పడ్డారో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా కొంతమంది నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రతి ఒక్కటి కూడా ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది నగరవాసులు పెద్ద ఎత్తున ఈ మొక్కలకి ఆకర్షించిన సందర్భం కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు నగరం చుట్టుపక్కల నుంచి అనేక మంది వచ్చి మొక్కలు కొనుక్కుంటున్న సందర్భం కనిపిస్తుంది సాధారణంగా కాంక్రీట్ జంగిల్ అయిపోయిన ఈ రోజుల్లో ఈ మొక్కల పెంపకం మొక్కల వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ ఎంత విలువైందో నగరవాసులకు తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఈ మేళాకి నగరవాసులు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది వీళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కలను కొనుక్కొని బాల్కనీలో కానీ టెరాస్ మీద కానీ ఇంకెక్కడ వీలైన చోట పెంచుకునేందుకు కూడా ఆసక్తి చూపుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రకరకాల మొక్కలు అందమైన పూల మొక్కలు కూరగాయల మొక్కలు కొంతమంది మనం ఇళ్లలో చూస్తుంటాం అది ఇళ్ళ ఉద్యానవనం అనే పరిస్థితిలో కూడా ఉండే అంత చక్కగా ఈ మొక్కల్ని క్రీపర్స్ని తీర్చిదిద్దుకునే సంప్రదాయం కూడా మన తెలుగు ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది అలాంటి అభిరుచి ఉన్న వాళ్ళకి ఇలాంటి మేళాలు చాలా వరకు కూడా దోహదం చేస్తే అని చెప్పవచ్చు ఇళ్లలో పెట్టుకుని ఒక వృక్షాల మాదిరిగా ఉన్న మొక్కలు కూడా ఇక్కడ చూపర్లు ఎంతగానో ఆకర్షిస్తుంది మొక్క పూల కుండీలో ఉంటుంది కానీ అది మాత్రం ఒక వృక్షంలాగా ఉంటుంది ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ధరలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున నగరవాసులు ఈ మొక్కలు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ఇక్కడ ఈ మేళాను సందర్శించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి ఎలా ఉంది ఈ మేళ గత సంవత్సరం జరగలేదు కోవిడ్ కారణంగా ఇప్పుడు ఎలాంటి మొక్కలు కొలువు తీరాయి ఏ విధంగా ఉంది అసలు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన మొక్కలు కానీ దానికి సంబంధించిన కుండీలు కానీ స్టాండ్స్ కానీ మత్ నిర్వాహకులు ఎక్కడి నుంచి మొక్కలు తెచ్చారు మొక్కల ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే చేద్దాం అయ్యా మీరు ఈ మేళాకు వచ్చారా ఎట్లా ఉంది ఈ నర్సరీ మేళా ఈ యొక్క మేళసార్ కనివీ రీతిలో ప్రజలు సంతోషించడం జరుగుతుంది పోయిన సంవత్సరం కరోనా కోవిడ్ కారణంగా పెట్టకపోవడం వల్ల ఈ సంవత్సరం పెట్టడం వల్ల నగరవాసులంతా మేమంతా వచ్చి ఈ యొక్క మొక్కలను సందర్శించి అవసరం వచ్చిన మొక్కలను కొనుగోలు చేయడం జరుగుతుంది మేము ఎప్పుడు చూడనటువంటి మొక్కలు కూడా ఈ యొక్క స్టాల్లో లభిస్తున్నాయి వెరైటీ ఇంకా ఇంకా వెరైటీస్లు ఉన్నాయి ఇట్లా స్టాల్ పెట్టడం ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నది ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి స్టాల్ ఇంకెన్నో పెట్టి పరిచయం లేనటువంటి మొక్కలను కూడా మనం మన దేశంలో మన తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయో అలాంటి మొక్కలు పెట్టినట్టయితే ప్రజలు కొనుగోలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అందరూ సంతోషంగా హర్షిస్తున్నారు ఇలాంటి స్టాల్ ఇంకా నెలకొల్పాలని మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి మొక్కలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి సార్ ధరలు అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు కొనుగోలు చేసే రీతిగానే ధరలు ఉన్నాయి ఒక ఆహ్లాదాన్ని మొక్కలే కాకుండా ఔషధం కూరగాయలు కూరగాయల మొక్కలు ఆకుకూరలు ఔషధ మొక్కలు ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది వాటిని అన్నీ మీరు చూసారా మేము అన్నిటినీ సందర్శించాం సార్ అన్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది మాకు అది మేము మేము ఎక్కడ కూడా దాదాపు మా ఉన్న పల్లెటూళ్ళలో మేము చూసిన లెక్కలు కూడా పెద్ద చెట్టు ఉంటున్న మొక్కలు కాస్తుంది కానీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలు కూడా చెట్లు వృక్షాల తలపించి అవి యొక్క ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కాస్తున్నట్టు మా కళ్ళకి అద్దినట్టు అవపడుతున్నాయి మంచి సంతోషంగా కనిపిస్తుంది సార్ ఇంకా ఈ మధ్య ఒక కల్చర్ పెద్దగా వ్యాప్తి చెందుతుంది నగరంలో ప్లేస్ తక్కువగా ఉంటుంది ఆ తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు నాటుకోవాలని ఒక ఆసక్తి జనాలు పెరిగింది దాని మూలంగానే ఇంటి పైన టెరాస్ మీద ఎక్కువగా ఈ మొక్కలు పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కదా సార్ ఇది చాలా ఆహ్వానించదగ్గ పరి పరిణామం సార్ ఇది ఆక్సిజన్ ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఈ నగరం పెరుగుతున్నది పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ యొక్క మొక్కలు తీసుకుపోయి తన టెరాస్ మీద పెట్టుకున్నట్టయితే తన బాల్కనీలో పెట్టుకున్న అయితే దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా ఉంది సార్ మనం ఎక్కడో పోయి కొనుగోలు చేసేదాన్ని బదులు ఈ యొక్క స్టాల్ను సందర్శించినట్లయితే ప్రతి ఒక్క అవసరం వచ్చే మొక్క కూడా మనకు లభ్యమవుతున్నాయి సార్ ఇక్కడ థ్యాంక్ యూ అండి ఒక మొక్కలే కాదు మొక్కలకు సంబంధించిన విత్తనాలు కూడా ఇక్కడ దొరకడం ఈ మేళా ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు ఏ విత్తనం కావాలన్నా ఏ మొక్కకు సంబంధించిన ఏ విత్తనం కావాలన్నా నాణ్యమైన విత్తనాలు కూడా ఈ మేళాలో లభించడం కూడా ఈ మేళా ఒక ప్రత్యేకత చూద్దాం చాలా ఉన్నాయి షాప్స్ ఏమేమి పెట్టారు ఎలా ఈ నిర్వాహకులు వీటిని ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రతిజున ప్రస్తుతానికి మేళా ఒక అవుట్లుక్ ఇది మేళలో ఏం చేశారు ఎలాంటి మొక్కలు పెట్టారు దానికి సంబంధించిన సమాచారం కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండ తెలుగు హైదరాబాద్